TV9 ఎలక్షన్ కవరేజ్ ఎప్పుడూ విలక్షణమే. అది సామాన్యుడితో సంభాషణ, సాటి మనిషి గుండె ఘోష, ఆమ్ ఆద్మీతో మమేకమై సాగే గొప్ప ప్రయాణం. తెలంగాణ దంగల్లో జనంతో నడిచిన TV9 ఆంధ్రప్రదేశ్ రణం కోసం సన్నద్ధమైంది. కోస్తా తీరంలో జనతరంగాలని, అలల తరగలపై అభివృద్ధి నమూనాలని మీ ముందుంచడానికి TV9 బయలుదేరింది. ఏపీలో వైబ్రేషన్ ఎప్పుడూ స్పెషల్, అందులోనూ సముద్ర తీరంలో బుల్లెట్ రైడ్ ఇంకా స్పెషల్. ప్రతి ఉదయం ఒక కొత్త రోజును ఆవిష్కరిస్తుంది, ఒక కొత్త ఆలోచన ప్రతి రోజును అభివృద్ధి వైపు నడిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం చేసిన ఆ ఆలోచనే సముద్ర తీరాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం, కొత్త పోర్ట్లు, హార్బర్లు నిర్మించడం. నమస్తే, మీరు చూస్తున్నది TV9, నేను మీ బుల్లెట్ రిపోర్టర్ ప్రత్యూష. విశాల ఆంధ్ర తీర ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఇక్కడ ఉద్యోగాల కల్పనకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ నిర్మాణం తలపెట్టిన పోర్ట్లు, హార్బర్లు ఎంతవరకు వచ్చాయి? రండి చూద్దాం ఇవాళ మన బుల్లెట్ రిపోర్టర్లో. ఎన్నికలంటే సమస్యల ప్రస్తావనే కాదు, జరిగిన అభివృద్ధి ఏపాటిదో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టులో లంకరు వేసింది TV9 బుల్లెట్ రిపోర్టర్. తెలుసా, దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరమున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే. అందుకే ఈ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ లక్షలాది మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించింది జగన్ సర్కార్. TV9 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సంకల్పం. ఇప్పటికే విశాఖ మేజర్ పోర్ట్ తో పాటు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్, రప్ప క్యాప్టివ్ పోర్టులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్వే, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా 20,000 కోట్లతో కోస్తా తీర ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టింది రాష్ట్ర సర్కార్. 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులతో పాటుగా 10 మినీ పోర్టుల్లో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసే ప్రయత్నం చేస్తోంది. మరి ఆ ప్రగతి ప్రస్థానం ఎందాక వచ్చిందో తెలుసుకునేందుకు నెల్లూరు జిల్లా రామాయపట్నం చేరుకుంది TV9 బుల్లెట్ రిపోర్టర్. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో 4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో రామాయపట్నం పోర్టుకి 2022 జూన్లో భూమి పూజ చేశారు సీఎం జగన్. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం ఏకంగా 59 లక్షల టన్నుల రాళ్లను వినియోగించారు. నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్, సీ మౌత్, డ్రెడ్జింగ్ తో పాటు మొదటి బట్ అందుబాటులోకి వచ్చింది. నా పేరు లక్ష్మీనారాయణ, నేను ఏరో ఇన్ఫ్రాలో EHS ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను 2 ఇయర్స్ నుండి. ఇప్పుడు మన రామాయపట్నం ఫోర్ట్ వచ్చి టోటల్గా మనకి 2 బ్రేక్ వాటర్స్, 4 బెత్స్. ప్రజెంట్ అయితే మనం SBW ఉన్నాం. దీని పొడవు వచ్చి 3.7 కిలోమీటర్. మనకి 3.7 కిలోమీటర్ ఎంతవరకు అయితే వెళ్ళాల్సి ఉందో దాన్ని ప్రజెంట్ అయితే ఫస్ట్ రీచ్ అయిపోయాం. దీని సెకండ్ వచ్చి నార్త్ బ్రేక్ వాటర్, అది వచ్చి 1.35 km. ఓకే, ఇప్పుడు మనకి వచ్చి 4 బెర్త్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ప్రజెంటు సింగిల్ బెర్త్, బల్క్ బెర్త్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఏ మూమెంట్లో అయినా రెడీగా షిప్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కాకుండా మనకు కాకుండా నెక్స్ట్ దీనికి విడిచిపెడుతూ ఇంకా 3 బెర్త్స్ ఆన్ కన్స్ట్రక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్. మొదలుపెట్టిన 18 నెలల్లో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన రామాయపట్నం పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ కి సిద్ధమైంది.
సో ప్రస్తుతం రామాయపట్నం పోర్టు నిర్మాణం 50% వరకు పూర్తయినట్లు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మొదటి బెర్త్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల్లోనే ఇక్కడ ఓడల రాకపోకలు స్టార్ట్ అవుతాయి. సో అందులోంచి సరుకు దించి కన్వేయర్ బెల్ట్ల ద్వారా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతుంది. ఇంకా 3 బెర్తులు వస్తాయని గవర్నమెంట్ చెప్తుంది. సో ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పటికీ 1 బెర్త్ కంప్లీట్ అయిపోయింది, మిగిలిన 3 బెర్తులు కూడా కంప్లీట్ అయిపోయి ఓడల రాకపోకలు కనుక జరిగితే దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి 50% నిర్మాణం పూర్తి చేసుకున్న రామాయపట్నం పోర్ట్ 2025 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెప్తోంది. తొలి దశలో పోర్టు కెపాసిటీ 34.04 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఫేజ్ 2లో 138.54 మిలియన్ మెట్రిక్ టన్నులు. పోర్టులో ఏర్పాటు చేయాల్సిన బెర్తులు 4, సగానికి పైగా పనులు పూర్తయి. మొదటి బెర్త్ ఆపరేషన్ కి సిద్ధమైంది. యాక్చువల్ గా ఈ వర్క్ స్టార్ట్ అయింది అంటే మొబైలైజ్ చేసుకోవడం, ఎక్విప్మెంట్ అంతా చేసుకోవడంతో మాకు జూన్ లో స్టార్ట్ అయిందండి. 2023 జూన్ లో మేము స్టార్ట్ చేసాం. యాక్చువల్ గా ఇన్ రికార్డ్ టైం 6 మంత్స్ లోపల మేము 600 మీటర్స్ డెట్టీని రెడీ చేసాము. అది నాకు తెలిసి ఇంతవరకు ఈ రికార్డు ఎవరు చేయలేదండి. మేబీ ఇట్ ఈజ్ వరల్డ్ రికార్డు, నిజంగా కూడా వరల్డ్ రికార్డే. 6 మంత్స్లో 600 మీటర్స్ జెట్టీ రెడీ చేసామండి. నౌ ఇది ఇట్ ఈజ్ రెడీ, ఇది ఆపరేషన్స్కి రెడీగా ఉందండి. మారిటైమ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నం బల్క్ బెర్త్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సో రైట్ నో నేను రామాయపట్నం పోర్ట్ లో ఉన్న రెడీగా ఉన్న బెర్త్ నెంబర్ 1లో ఉన్నది. ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ బెర్త్ లో మొత్తం 14 నుంచి 15 వరకు ఫెండర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫెండర్స్ అంటే ఏంటంటే, వన్స్ పోర్ట్ లోకి షిప్ ఎంటర్ అయిన తర్వాత దాన్ని పార్క్ చేయాలి కదా. సో అంత పెద్ద ఓడ, కొన్ని 1,000 టన్నుల బరువు ఉన్న ఓడలు నేరుగా వచ్చి ఈ బెర్త్ని హిట్ చేస్తే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఫెండర్స్ ఏవైతే ఉన్నాయో వీటి సపోర్ట్తో ఆ ఓడని జాగ్రత్తగా ఇక్కడ హాల్ట్ వేస్తారనమాట. అండ్ మనం అక్కడ చూడొచ్చు, అక్కడ డ్రెడ్జింగ్ జరుగుతుంది కదా. సో ఎనీ షిప్ ఈ పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు అది టర్నింగ్ పాయింట్ అని చెప్తున్నారు. ఏ షిప్ అయినా అక్కడికి వచ్చిన తర్వాత ఒక టర్న్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేస్తారు. లైక్ మనం ఎయిర్పోర్ట్లో మనం చూస్తాం కదా, ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత దాన్ని ఎలా అయితే తీసుకొచ్చి దాన్ని కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో సేఫ్గా దాన్ని ల్యాండ్ చేస్తారు. సో అలాగే ఇక్కడ కూడా ఈ ఫెండర్ సాయంతో ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి అన్ని ఓడల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ లంగర్ వేస్తారు. 100,000 టన్నుల బరువు ఉన్న ఓడని కూడా ఇక్కడ సేఫ్గా హాల్ చేయొచ్చంట. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బిల్డింగ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలోనే తొలి నౌకరు తీసుకొచ్చి లంగరు వేయడం ద్వారా వాణిజ్యపరంగా పోర్టు ప్రారంభించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ నిలబెట్టినది ఏంటంటే, ఇది బల్క్ బెర్త్ అని చెప్తారు. బల్క్ బెర్త్ పైన ఉన్నాం. ఈ బల్క్ బెర్త్ టోటల్ 350 మీటర్ లెంత్. మన ఇక్కడ నుంచి నేను ఉన్న ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇక్కడే మనకి షిప్ వచ్చి బర్తింగ్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు షిప్ కట్టడానికి బొలార్డ్, ఫెండరు అదన్నీ ఫిక్సింగ్ అన్నీ అయిపోయింది. 100% వర్క్ కంప్లీట్ అయిపోయింది. లైటింగ్, హైమాస్ట్ కూడా ఫిక్సింగ్ అయిపోయింది. సో అన్ని ఫెసిలిటీస్ రెడీగా ఉంది ఇప్పుడు షిప్ రావడానికి. ఇది బల్క్ బెర్త్, 350 మీటర్ బై 25 మీటర్ పెడుతుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూస్తే ఇది అప్రోచ్ అండి. ఈ బల్క్ బెర్త్కి రావడానికి అప్రోచ్. ఈ అప్రోచ్ ఎలాగంటే, మనకి వెహికల్ మూమెంట్ కోసం టోటల్ 11 మీటర్ పెడితే 250 మీటర్ ఇది. ఇది కూడా ఫుల్ మనం కంటిన్యూస్గా రెడీగా ఉంది ఇప్పుడు. దీంట్లో మనం ఈ ప్రాజెక్ట్ కోసం అంటే మెయిన్లీ మెయిన్ టెక్నాలజీ తీసుకున్నది ఏంటంటే, ఒక అక్రోపాడ్ ముందు అన్ని పోర్ట్లో అక్రోపాడ్ అని చెప్పి ఒక ఐటమ్ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఎక్స్బ్లాక్ అని చెప్పి ఒక ఇది తీసుకుని వచ్చాము. ఇది ఫారిన్ టెక్నాలజీ. ఈ ఎక్స్బ్లాక్లో ప్లస్ అని చెప్పి ఒక ఐటమ్ ఉంది. ఆ ఎక్స్బ్లాక్ ప్లస్ ఈ ప్రాజెక్ట్ కోసం మనం మెయిన్లీ తెచ్చే న్యూ టెక్నాలజీ. దశాబ్దాల ఎదురు చూపుల తర్వాత రామాయపట్నం పోర్ట్ నిర్మాణం శర వేగంగా జరుగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. మత్స్యకార కుటుంబంలో ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే ఈ పోర్ట్ వల్ల. కొత్త పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో లాజిస్టిక్స్, ఎగుమతులు, దిగుమతుల ద్వారా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ బలోపేతమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025 నాటికి మొత్తం 10 పోర్ట్లు అందుబాటులోకి తేవాలి అన్నది జగన్ సర్కార్ అభిమతంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం 150 మిలియన్ టన్నులున్న రాష్ట్ర ఎగుమతులు 300 మిలియన్ టన్నులు దాటే అవకాశం ఉంది. దీంతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే వ్యాట్, జిఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకి భారీగా నిధులు కూడా సమకూరుతాయని ప్రభుత్వం చెబుతోంది.
నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణం తీరుతెన్నులు చూశాం. ఇప్పుడు ఇదే జిల్లాలోని కావల సమీపంలో జగన్ సర్కార్ నిర్మిస్తోన్న జువ్వలదిన్నె హార్బర్ కు మన ప్రయాణం సాగింది. తీరం మనదే, వేటా మనదే. ఎస్, మన మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తోంది. ఇన్నాళ్లు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయిన మత్స్యకారులు ఇప్పుడు ఇక్కడే అధునాతన బోట్లతో చేపలు పట్టుకునే అవకాశం దొరుకుతోంది. మరి ఆ హార్బర్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఆ పనుల పురోగతి పరిశీలించేందుకు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ కు వచ్చింది టీవీ నైన్ బుల్లెట్ రిపోర్టర్. లెట్స్ గో. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది గంగపుత్రులు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విశాఖపట్నం హార్బర్, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లున్నాయి. అయితే ఏపీలోని మత్స్యకారుల వలసలు నివారించడానికి 3,800 కోట్ల ఖర్చుతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. తొలిదశలో 4 హార్బర్ల నిర్మాణం. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు మరొక 6 హార్బర్లు, అంటే టోటల్గా 10 హార్బర్ల నిర్మాణం కనుక పూర్తయితే ఓవరాల్గా 10,000 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యం రావడంతో పాటుగా లక్షలాది మంది గంగపుత్రులకి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఫేజ్ 1లో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం, బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ అభివృద్ధి, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం హార్బర్ అభివృద్ధితో పాటు కాకినాడ జిల్లాలోని ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం 1,523 కోట్లు ఖర్చు చేసింది. ఫేజ్ 2లో ఓడలరేవు, బడ్గట్లపాలెం, పూడిమడిక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని సంకల్పం చేసింది. ఇలా ప్రణాళికలు ఘనంగా ఉన్నాయి. మరి అమలు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు చేరుకున్నాం. పొద్దు పొద్దున్నే రావడంతోనే సందడి. ఒడుపు తెలిసిన జాలరికి జట్టి తోడైతే సంపదకి తిరుగేముంది. ఇక కర్ణాటక, గుజరాత్లకు వలస వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? చాలా మంది ఎన్నో మాటలు చెప్పారు, ఎంతో మంది చెప్పారు. 10-15 సంవత్సరాల నుంచి ఇదిగో ఫిషింగ్ హార్బర్ మేము చేస్తాం, మేము కట్టిస్తామని ఎన్నోసార్లు వాగ్దానాలు చెప్పి అంతా కల్లెపిల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం మన మత్స్యకారులకి, జాతికి ఈ ఫిషింగ్ హార్బర్ అనేది అంకితం చేయటం చాలా ఆనందంగా ఉంది. హార్బర్ వస్తే ప్రభుత్వ సహకారంతో పెద్ద పెద్ద మెకనైజ్డ్ బోట్లు కొనొచ్చని స్థానిక మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 300 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె హార్బర్ తమ పాలిట వెలుగుల దిన్నె అంటున్నారు మత్స్యకారులు. మినీ పోర్ట్ ని తలపించే జువ్వలదిన్నె హార్బర్ తో ఉపాధి వలసలు ఆగడం సాధ్యమని సంతోషం వ్యక్తం చేశారు. మనకి ఫిషింగ్ హార్బర్ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మాకి చాలా ఆనందంగాను, జనాలు బయటికి పోకుండా మన మత్స్యకారులు వలస పోకుండా మన ఊర్లో ఉండి మన గ్రామంలో ఉండి మనకి సబ్సిడీ బోట్లు ఇప్పించి బోట్లు సబ్సిడీ మీద మనకి మన ఊర్లోనే యాడ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసిన మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కోటి కోటి దండాలు చేసుకుంటూ. యుద్ధ ప్రాతిపదికన హార్బర్ల నిర్మాణం అంటే మాటలు కాదు. 2021లో మొదలైన జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. పెద్ద పడవలు సముద్రంలో నుంచి హార్బర్ కు వచ్చేందుకు ఉపయోగపడే కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ హార్బర్ల నిర్మాణం ద్వారా మత్స్యకారుల ఆదాయ మార్గాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం నేనున్న ఈ జువ్వలదిన్నె హార్బర్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా 300 కోట్ల వ్యయంతో నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ పనులు కూడా 86%, అంటే దాదాపుగా పూర్తవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఈ హార్బర్ లో ఒక ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటుగా బోట్ మేకింగ్ యార్డ్ కూడా ఏపీ మారిటైమ్ బోర్డు సిద్ధం చేస్తోంది. బ్రేక్ వాటర్ ప్రాంతం ఊడిపోకుండా నిర్మించే బ్రేక్ వాటర్ వాల్స్ ని సుమారు 300,000 టన్నుల రాతితో పటిష్టం చేశారు. ఈ గోడలని సిమెంట్ తో నిర్మించిన ట్రైపాడ్స్ తో నిలిపారు. అలల ఉధృతిని తట్టుకోవడానికి అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన 7,000కు పైగా ట్రైపాడ్స్ ని ఏర్పాటు చేశారు.
జోల్డెన్ ఫిషింగ్ హార్బర్లో మేజర్ కాంపోనెంట్స్, మేజర్ వర్క్స్ వచ్చేసరికి బ్రేక్ వాటర్స్ అండ్ క్వే ఆన్షోర్ ఫెసిలిటీస్, రెక్లమేషన్, ఇవి మేజర్ ఫెసిలిటీస్. మేజర్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ మనకి 86% కంప్లీట్ అయ్యాయి. బ్రేక్ వాటర్స్ అనేవి కంప్లీటెడ్ అయిపోయాయి. టెట్రాపాడ్స్ ప్లేసింగ్ బ్రేక్ వాటర్స్ కంప్లీటెడ్. ఆన్షోర్ ఫెసిలిటీస్కి వచ్చేసరికి ఫిషర్మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ యొక్క సౌకర్యం కోసం మనకి ఫిషర్మ్యాన్స్ యొక్క రెస్ట్ షెడ్లు, గేర్ షెడ్లు అండ్ ఫిషర్మెన్ గేర్ షెడ్లు, ఫిషర్మెన్ రెస్ట్ షెడ్లు, రెస్టారెంట్, డార్మెటరీ, ఫిష్ హ్యాండ్లింగ్ అండ్ ఆక్షన్ హాల్స్, నెక్స్ట్ ఐస్ ప్లాంటు, కోల్డ్ స్టోరేజ్ రూమ్, ఈ కమ్యూనిటీ, ఈ ఫిషర్మెన్స్ కమ్యూనిటీ మొత్తం ఉండడానికి వాళ్ళకి సదుపాయంగా కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది. ఈ కమ్యూనిటీ హాలు అండ్ వీళ్ళు ఫిషర్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చినటువంటి ఫిష్ని ప్రాసెసింగ్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ కోల్డ్ స్టోరేజ్ రూమ్స్, ఫిష్ హ్యాండ్లింగ్ అండ్ ఆక్షన్ హాల్స్, ఇలా నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ 36 బిల్డింగ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. జుబలిదిని హార్బర్లో ఒకేసారి 1250 బోట్లు నిలిపే సదుపాయం ఉంది. ఇందుకోసం 919 మీటర్ల జెట్టి పూర్తయింది. అటు అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు కూడా పూర్తి కావచ్చాయి. సో హార్బర్ అనగానే కేవలం జట్టీలు మాత్రమే ఉంటాయి, పడవలు మాత్రమే వచ్చి ఇక్కడ ఆగుతాయని అనుకుంటే పొరపాటే. ఇక్కడ జువ్వలదిన్నె హార్బర్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మన ముందు కనిపిస్తోంది కదా, ఇది రేడియో టవర్ అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అటుపక్క కనిపిస్తోంది ఒక షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతోంది. దాంతోపాటు ఇటుపక్క ఇవన్నీ కూడా ఫిష్ మార్కెట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వీటితో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే మత్స్యకారులు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ డార్మెటరీస్ కావచ్చు, గెస్ట్ హౌస్లు కావచ్చు, లేకపోతే ఫుడ్ తినడానికి భోజనశాలలు కావచ్చు, ఇక్కడ హార్బర్లో పనిచేస్తున్న స్టాఫ్కి క్వార్టర్స్లు కావచ్చు, అలాగే వాళ్ళకి ఆఫీస్ స్పేస్ కావచ్చు, ఇలా రకరకాల కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ జువ్వలదిన్నె హార్బర్లో జరుగుతున్నాయి. ఈ హార్బర్కి అనుబంధంగా టూరిజంని కూడా ప్రమోట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీని కారణంగా ఇక్కడ లోకల్స్కి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద లభిస్తుంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడమే కాక కావలి రూపురేఖలే మారిపోతాయంటున్నారు స్థానిక నేతలు. ఇక టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దాని రూపురేఖలు కావలి నియోజకవర్గంలో, జువ్వలదిన్నె ప్రాంతంలో, ఈ తీర ప్రాంతంలో రూపురేఖలు అన్ని కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే అటువంటి 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం కూడా పెరుగుద్ది, వారి కుటుంబాలు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతాయి. కాబట్టి దీనివల్ల ఈరోజు ఒక మంచి అవకాశం అని కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ మనకి పొట్టి శ్రీరాము గారు జువ్వలదిన్నె ప్రాంతంలో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ప్రజలంతా ఒకటే కోరుకుంటున్నారు, ఈ ప్రాంతాన్ని టూరిజం సమాజంగా ఏర్పాటు చేసి, పొట్టి శ్రీరాములకు సంబంధించి ఏర్పాటు చేసి ఇక్కడ టూరిజం ప్రాంతంగా చెప్పిన దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇస్తున్నారు. తప్పకుండా అది కూడా ఈ ప్రాంతంలో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా చేసేదానికి అవకాశం ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి కొంత ల్యాండ్ కూడా ఈ పక్కనే జువ్వలదిన్నె ఈ ఫిషింగ్ హార్బర్కి ఆనుకొని ఒక రోడ్డు కూడా ప్రొవైడ్ చేసి దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం. జువ్వలదిన్నె హార్బర్ వస్తే తమిళనాడు మత్స్యకారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది, మన తీరంలో మత్స్య సంపద మనకే సొంతమవుతుంది. ఏటా ఈ జువ్వలదిన్నె హార్బర్ నుంచి దాదాపు 41,000 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి జరుగుతోంది. రాబోయే 30 ఏళ్లలో అది 1,000,000 టన్నులకు చేరుకుంటుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఇక్కడ హార్బర్ లో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటుగా బోట్ మేకింగ్ యార్డ్ని కూడా సిద్ధం చేస్తోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, అభివృద్ధి చేపట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇందుకోసం జగన్ ప్రభుత్వం సుమారు 3,623 కోట్లు ఖర్చు పెడుతోంది. రాష్ట్రంలోని మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా స్థానికంగానే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ఉపాధి పొందేలా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. దీనికి అనుగుణంగా హార్బర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. సముద్రం ఉంటే అంతులేని సంపద ఉన్నట్లే, కావాల్సిందల్లా మంచి ఆలోచన చేసే పాలకులు. అలాంటి ఒక అద్భుతమైన ఆలోచనతో రాష్ట్రం దశాదిశ మార్చేస్తాము అంటోంది ఏపీ సర్కార్. ఒకపక్క పోర్ట్ల నిర్మాణం, మరోవైపు ఫిషింగ్ హార్బర్లు.
ఫలితంగా లాజిస్టిక్స్ ఎగుమతులు దిగుమతులు పెరిగి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటోంది ఏపీ సర్కార్. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్ట్ జుమరదిన్ హార్బర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో TV9 తర్వాత మజిలి, బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట ఈ రోజు రాష్ట్రంలో 10 హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అవును, మన మత్స్యకారుల సౌకర్యార్థం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో మన మత్స్యకారులు ఇక్కడ హార్బర్ సౌకర్యాలు సరిగ్గా లేక ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోతూ ఉండేవారు. లైక్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకి వెళ్ళిపోతూ ఉండేవారు. సో ఆ వలసలకి అడ్డుకట్టు వేయడానికి, మన మత్స్యకారులకు ఇక్కడికే ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించడానికి మొదటి దశలో 4 హార్బర్లు అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఒకటైన బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో నేనున్నాను. మరి ఇక్కడ పనుల పురోగతి ఎందాక వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం, రండి. సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి జరిగితే ఇక తిరిగేముంటుంది? వలలో వరాల మూట చిక్కినట్టే. నిజాంపట్నం హార్బర్ రూపంలో అలాంటి వరాల మూటే బాపట్ల జిల్లా వాసులకు దక్కనుంది. ఆక్వారంగం బలోపేతం కావాలి, సముద్ర ఎగుమతుల వాటా పెంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఊతమివ్వాలి, ఈ లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం పనిచేసింది. శరవేగంగా నిజాంపట్నం హార్బర్ అప్గ్రేడ్ పనులు చేపట్టింది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు వ్యయం 451 కోట్లు. దాదాపు 10,000 మంది మత్స్యకారులు ఈ హార్బర్ విస్తరణ పనులతో లబ్ధి పొందుతారు. కొత్త జెట్టీల ద్వారా 1600 బోట్లు నిలిపే సామర్థ్యం ఏర్పడుతుంది. దీంతో మత్స్యకారు కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 60 బోట్ల కెపాసిటీ ఉండే జెట్టీని 481 కోట్ల అమౌంట్ శాంక్షన్ చేయించి సుమారు 1500 నుంచి 2000 బోట్లు పట్టే సామర్థ్యం గల కెపాసిటీతో పెంచడం జరిగింది. చేస్తూ ఉన్నారు, చాలా వరకు అయిపోయి వచ్చింది. హార్బర్లో ఆక్షన్ హాల్స్ కానివ్వండి, తర్వాత నెట్వర్క్ కానించండి, ఐస్ ఫ్యాక్టరీలకు కానివ్వండి, ఇంకా ఆయిల్ బంకులకు కానివ్వండి, అనేకమైన కోల్డ్ స్టోరేజ్లకు కానివ్వండి, అనేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి వస్తే బాపట్ల జిల్లా ముఖచిత్రం మారిపోతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. మొదలైన ఈ నిజాంపట్నం హార్బర్ పనులు ఇప్పటి వరకు దాదాపు 62% పూర్తయినట్లుగా ప్రభుత్వం చెప్తోంది. 2024 ఎండింగ్ నాటికి ఈ పనులని కంప్లీట్ చేసేయాలన్న దృఢ సంకల్పంతో ఉంది. అదే జరిగితే గనక 451 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయిపోతే ఇక్కడి నుంచి 1,000 కోట్ల విలువైన మత్స్య సంపదని ఇతర రాష్ట్రాలతో పాటుగా దేశ విదేశాలకు కూడా ఎగుమతులు చేసుకోవచ్చు. దీనివల్ల లోకల్స్కి, స్థానికులకి 1,000,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. పెద్ద ఎత్తున పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు అవుతుండటంతో భారీ యూనిట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి. వీటి ద్వారా 1,000 కోట్ల పెట్టుబడులతో పాటు ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది తీరం మాత్రమే కాదు, ఆదాయ మార్గం. అవును, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం 1,000 కోట్ల ఆదాయ మార్గంగా మారింది. ఆ వికాస తరంగాలని మీమందించడానికి బాపట్ల జిల్లా నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నంకు మా బుల్లెట్ రైడ్ సాగింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ కి మహర్దశ మొదలైంది. గడిచిన కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్ అభివృద్ధికి సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న హార్బర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వస్తువులు కల్పిస్తోంది. ఏ హార్బర్ నిర్మాణంలో అయినా కూడా డ్రెడ్జింగ్ అండ్ బ్రేక్ వాటర్స్ అనేవి మేజర్ పార్ట్ అని చెప్పాలి. ఇక మిగిలినవన్నీ కూడా హార్బర్ లో బిల్డింగ్సే ఉంటాయి. లైక్ ఆక్షన్ హాల్ కావచ్చు, ఫిష్ మార్కెట్స్ కావచ్చు, రేడియో టవర్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు అంటే టూరిజంకి సంబంధించి, అలాగే సిబ్బందికి రూములు కావచ్చు, మత్స్యకారులకి రెస్ట్ రూమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి డార్మెటరీస్ కావచ్చు. ఇలాంటి బిల్డింగ్ నిర్మాణాలు అధికంగా ఉంటాయి. సో వాటికి పెద్దగా టైం పట్టదు. 2024 కంప్లీట్ చేసేందుకు అన్ని అవకాశాలు కూడా చాలా క్లియర్గా ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. అండ్ అలాగే ఇక్కడ ప్రస్తుతం బ్రేక్ వాటర్స్కి సంబంధించి మనం చూడొచ్చు, అటో ఒకటి ఇటొకటి మనకు కనిపిస్తున్నాయి. ఇవి ఎందుకు నిర్మిస్తారంటే, ప్రధానంగా ఇక్కడికి ఎప్పుడైతే బోట్స్ వచ్చి ఇక్కడ నిలపాల్సి వస్తుందో ఆ టైంలో సముద్రం అలల తాకిడికి బోట్లు డ్యామేజ్ కాకుండా వీటిని వాటర్ని కామ్ చేసేందుకు ఈ బ్రేక్ వాటర్స్ నిర్మిస్తారు. అండ్ టూరిజం పరంగా కూడా ఈ బ్రేక్ వాటర్స్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇప్పుడు బందర్ హార్బర్ నుంచి పోర్టుకు వెళ్దాం. బందర్ పోర్టు జిల్లా వాసుల చిరకాల స్వప్నం. ప్రస్తుతం నేను బందర్ పోర్ట్ లో ఉన్నాను. కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఈ బందర్ పోర్ట్.
గతంలో కీలక నేతలు దీనికి శంకుస్థాపనలు చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల దృష్ట్యా ప్రధానంగా భూసేకరణ సమస్యగా మారడంతో పోర్ట్ నిర్మాణం ఆగిపోయింది. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత గతంలో ఆమోదించిన డిపిఆర్లను సవరించి మళ్లీ ఆమోదించారు. దీంతో బందర్ పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 15% పనులు ఇక్కడ పూర్తయినట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం పోర్టు ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఫేజ్ 1లో దీని సామర్థ్యం 36 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఫేజ్ 2లో 116 మిలియన్ మెట్రిక్ టన్నులు. పోర్టులో ఏర్పాటు చేస్తున్న బెర్తులు 4, నిర్మాణ వ్యయం అంచనా 5,165 కోట్లు. పనులు 2023 ఏప్రిల్లో మొదలు కాగా 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఇంతవరకు 11% పనులు పూర్తయ్యాయి. తొలి దశలో 4 బెర్తుల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5,156 కోట్లతో 4 బెర్తులు రాబోతున్నాయి. సో కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నం అయితే దాన్ని మీ హయాంలోనే సాకారం చేశారు. సో దీని వెనక మీ కృషి ఏంటంటే ఏం చెప్తారు? మొదలు దగ్గర నుంచి 2004 నవంబర్ రాజశేఖర రెడ్డి గారికి మా ఊరు పోర్టు నిర్మాణం చేయాలి అని ఆయన దగ్గరికి ప్రతిపాదన తీసుకెళ్లిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతి పనిలో 99% పేరు నానే ఉండటం అనేది వాస్తవం. ఇవాళ మనం వచ్చాం 2023 మే 22 వచ్చేలాడు జగన్మోహన్ రెడ్డి గారు పని ప్రారంభించడానికి. 2023 మే 22 25 జనవరి ఫిబ్రవరికి పోర్టు పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది మీ కళ్ళతో మీరు చూశారు. మిగతాది ఫాస్ట్గా డ్రెడ్జింగ్ యాక్టివిటీ ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇప్పుడు మనం నుంచున్నదంతా కూడా బెర్త్ ఇది, ఫస్ట్ బెర్త్ ఇది. ఈ బెర్త్ రేపు జూన్ కంప్లీట్ అవుతుంది. మిగతా అన్నీ కూడా నెక్స్ట్ నవంబర్ డిసెంబర్కి మిగతా బెర్తులన్నీ పూర్తవుతాయి. డ్రెడ్జింగ్ యాక్టివిటీ కానీ ఏదైనా సైమెంట్ లోపల డ్రెడ్జింగ్ జరుగుతుంది. ఇక్కడ ఈ బెర్త్ నిర్మాణం పూర్తయితే ఈ మధ్యలోంచి అంతా కూడా మీకు ఇక్కడ డ్రెడ్జింగ్ స్టార్ట్ చేస్తారు. యాక్టివిటీ అనేది 2025 ఫిబ్రవరికి ఏ పరిస్థితుల్లో షిప్ తేవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ మనకు కనబడుతుంది. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న బందర్ పోర్ట్ అందుబాటులోకి వస్తే వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి రానున్న కాలంలో కృష్ణా జిల్లా ముఖచిత్రం మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాకు పేద ప్రజలకి తీరిన వరం అది. మాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, నాని గారి వల్ల పేద ప్రజలకి ఇంకా అభివృద్ధి చెందుతాము. వాళ్ళ వల్ల ఎంతో సంతోషంగా పిల్లల్ని చదివించుకుంటాము, పోర్టులు ఉద్యోగాలు సంపాదించుకుంటాం. మంగనపూడి పిచ్చి దగ్గర పోర్టు పనులండి ఎంత శరవేగంగా సాగుతుందండి, మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తారు చూడండి. ఇది మాటల్లో చెప్పలేదు కదండి, చేతల్లో చేతి చూపిస్తున్నాడండి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని గారి నాయకత్వంలో. ఇంత మహానవతమైన కార్యక్రమాలు చేస్తాం. మా మత్స్యకారులు జీవితాంతకాలం బందర్ నియోజకవర్గం పేరు నాని గారి కుటుంబానికి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఎల్లవేళ రుణపడి ఉంటామని. ఒక్క మాటలో చెప్పాలంటే బందర్ పోర్టుతో కృష్ణా జిల్లా చరిత్ర మారుతుంది. సో ఈ బందర్ పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 15,000 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. అలాగే రాష్ట్ర ఖజానాకు కూడా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుంది. సముద్ర తీరం ఉంటే అంతులేని అవకాశాలు వలలో చిక్కినట్టే. అందుకే ఒకవైపు ఆక్వా రంగాన్ని బలోపేతం చేస్తూ మరోవైపు పోర్ట్లు, హార్బర్లు, జెట్టీల నిర్మాణాలను చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. మరి సముద్ర అలలతో పోటీ పడుతూ నిర్మాణమవుతున్న కాకినాడ గేట్వే పోర్ట్ ఎందాక వచ్చిందో చూద్దాం రండి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఓడరేవులు చాలా కీలకమని చెప్పాలి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి, దేశాల మధ్య వస్తువులు సేవల తరలింపుని ఈజీ చేస్తూ గేట్వేలుగా పనిచేస్తాయి పోర్ట్లు. అలాంటి పోర్ట్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కాకినాడలో 3 పోర్టులన్న విషయం మనకు తెలిసింది. ఇప్పుడు కాకినాడ సిగిలో మరొక పోర్ట్ కూడా చేరబోతోంది, అదే కాకినాడ ఎస్ఈజెడ్ పోర్ట్. మరి ఆ పోర్టు పనులు ఎంతవరకు వచ్చాయి, ఈ పోర్ట్ నిర్మాణం పూర్తయితే లోకల్గా ఎంతమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రండి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కెరటాలకు కాకినాడ తీరంగా మారింది. ఇప్పటికే డీప్ వాటర్ పోర్ట్, యాంకరేజ్ పోర్ట్ ఉన్న కాకినాడలో పీపీపీ మోడల్లో చేపట్టిన గేట్వే పోర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమ్మ గతంలో నేను చెప్పాను కదండి, బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్నటువంటి పోర్ట్ అని 100% చెప్పాను. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా దీని మీద పొరపట్లే. జగన్ గారు వచ్చిన తర్వాత కెనాల్ డీపనింగ్ కానీ, ఈ యొక్క జట్టీ న్యూ జట్టీ కట్టడం కానీ అన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత అయింది. సో ఏదైనప్పటికీ కూడా చీపెస్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎనీ పోర్ట్తో పోల్చుకుంటే కాకినాడ చీపెస్ట్ అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్.
సో ఈ కాకినాడ గేట్వే పోర్ట్ ని పీపీపీ పద్ధతిలో డెవలప్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 2,123 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఈ పోర్ట్ లో అతి ముఖ్యమైన బ్రేక్ వాటర్స్ నిర్మాణం కూడా దాదాపు 45% పూర్తైనట్టుగా తెలుస్తోంది. 2023లో మొదలైన ఈ పోర్ట్ నిర్మాణం 2025 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఈ పోర్ట్ నిర్మాణం పూర్తయిపోతే ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి, అంటే టోటల్గా 13,000 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. మరోవైపు కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో నిర్మాణమవుతున్న ఫిషింగ్ హార్బర్ మినీ పోర్ట్ ని తలపిస్తోంది. ప్రశాంత నగరం, సువిశాలమైన సాగర తీరం, ఆలోచన ఉండాలే గాని సముద్రమంతా అవకాశాలు. అందుకే కాకినాడ తీరంలో భారీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని తలపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 361 కోట్లతో నిర్మాణం తలపెట్టిన ఈ హార్బర్ పనులు 60% పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది జగన్ ప్రభుత్వం. 4,362 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్ 1లో 4 బర్తులు నిర్మిస్తారు. సిక్కోలు ముఖ చిత్రాన్ని మార్చేసే విధంగా 2023లో మొదలైన ఈ పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ నిర్మాణం జరుపుకుంటున్న ఈ 4 హార్బర్లతో పాటు మరొక 6 హార్బర్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో ఈ 10 హార్బర్లు కంప్లీట్ అయిపోతే ఏపీ తీర ప్రాంతం ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని మత్స్యకారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళు మన బుల్లెట్ రిపోర్టర్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి టీవీ 9.